ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కృషి పట్టుదలతోనే రాయచోటి జిల్లా కేంద్రంగా అయిందని వైసీపీ మైనారిటీ నాయకులు జేపారి మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ రాయచోటి పట్టణంలోని ఫయాజ్ బంగ్లాలో వైసీపీ మైనారిటీ నేత బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజ్ రెహమాన్, మున్సిపల్ కౌన్సిలర్ల జగన్మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా అనాదిగా వెనుకబడి ఉన్న రాయచోటి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు రాయచోటి ప్రజలు మరువలేని రోజు. రాయచోటి అంటేనే కరువు కాటకాలతో అల్లాడే నీళ్లు దొరకని పరి నీళ్లు దొరకని చోటు అనే ఒక అభిప్రాయం ఉంది. రాయచోటి అనే నియోజకవర్గము అభివృద్ధికే నోచుకోకుండా ఉంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయచోటికి దాహార్తి తీర్చేదానికి వెలుగల్లు నుంచి నీరు ఇవ్వడం అయితేనేమి, రింగ్ రోడ్డు ఇవ్వడం అయితేనేమి, ఇలా అభివృద్ధి పదంలో రాయచోటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత నాయకుడు రాయచోటి శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ రాయచోటి శాసనసభ్యులు అయిన తర్వాత విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి అభివృద్ధి అనేది ఎలా ఉంటుందని రాయచోటి ప్రజలకు తెలియజేశారు. రాయచోటిలో భూగర్భ డ్రైనేజ్ అయితేనేమి, పీజీ కాలేజ్ అయితేనేమి, మరియు 100 పడకల ఆసుపత్రినైతేమి, ఉర్దూ మహిళల డిగ్రీ కళాశాల అయితేనేమి, ఇప్పుడు ఈరోజు జిల్లా చేసుకునింది అయితేనేమి, 3000 కోట్ల పైచులకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో ఏమి, ఆయన కృషి ఎవరు చెప్పేదానికి అవసరం లేదు, కనిపిస్తోంది ఆయన కృషి. ఇప్పుడు ఈ అభివృద్ధి చేసేదానికి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి, మళ్ళా ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నుంచి రాయచోటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి రాయచోటి ప్రాంతానికి అభివృద్ధి చేయాలని, రాయచోటి ప్రజల మీద ప్రేమానురాగాలు చూపించి ఈ చరిత్రాత్మకమైన రాయచోటిని జిల్లా చేసుకునేందుకు నేను హృదయపూర్వకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు మన ఎంపీ గారు మిథున్ రెడ్డి అన్న గారికి, రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ, మేము వైసీపీ కార్యకర్తలుగా ఈరోజు గర్వించదగ్గగా చెప్పుకోగలుగుతాం, వైసీపీని రాయచోటిలో మ్యాండేట్ ఇచ్చి గెలిపిస్తున్న ప్రజలకు ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు బహుమానం ఇచ్చారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహుమానం ఇచ్చారు. మీకు రాయచోటి ప్రజలు ఎన్నవేళలా మీ తోడు ఉండి మీ అభివృద్ధికి, పార్టీ సంక్షేమానికి కృషి చేస్తామని తెలియజేసుకుని విరమించుకుంటున్నాను.